ఈనాటి ఈ సమరభేరి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిని మనోహర్ రెడ్డి గారు మరి ఈనాటి సభకు ముఖ్య కార్యకులైనటువంటి తాజా మాజీ మునుగోడు శాసన సభ్యులు మీ అందరి ముద్దు బిడ్డ మళ్ళీ మీరు కొన్ని నెలల్లోనే మీ శాసన సభ్యునిగా ఎన్నికబోయేటటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు వేదికైనటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెళ్ళకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మునుగోడు సభ అమిత్ షా గారు ఇప్పుడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతా ఉంది కొద్దిసేపట్లో సభకు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు సభకు చేరుకోబోతున్నారు మరి మునుగోడు ఈ రోజు మునుగోడు మన తెలంగాణలోనే కాదు దేశంలోనే మునుగోడు ఒక చరిత్ర రేపు మునుగోడు ప్రజలు తిరిగి రాయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి కేసీఆర్ కు చుక్కలు చూపించిండ్రో హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించి కేసీఆర్ గారికి దిమ్మ తిరిగిచ్చిండ్రో రేపు రాబోయేటటువంటి మునుగోడు ఎన్నికల్లో ఇంకొక ఆర్ రాజాసింగ్ గారు రఘునందన్ గారు రాజేందర్ గారితో పాటు రాజగోపాల్ గారు కూడా రేపు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మునుగోడు ప్రజలంతా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలంతా మునుగోడు వైపు ఏ విధంగా చూస్తా ఉన్నారో ఆనాడు దుబ్బాక వైపు హుజూరాబాద్ వైపు ఏ విధంగా చూసిండ్రో మా ఆశలన్నీ నిజం కావాలి ఈ కేసీఆర్ యొక్క అహంకారానికి బుద్ధి చెప్పాలి తెలంగాణ ప్రజలంతా ఏ విధంగా అయితే కోరుకున్నారో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలవాలి హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవాలని ఏ విధంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను ఆశయాలను మరి ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించి తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ కు నెత్తికెక్కేటువంటి అహంకారాన్ని దించాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపారని భారతీయ జనతా పార్టీ ప్రజలు వందల కోట్లు ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఖర్చు పెట్టిన రాత్రికి రాత్రిపై శంకుస్థాపనలు భూమి పూజలు పనులు ప్రారంభం చేసి పనులు మొదలుపెట్టిన అవేవి కూడా లెక్క చేయకుండా మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్పు చేయాలనుకున్నాం తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మేమిక్కడ బునాది వేస్తామని బునాది ఏ విధంగా వేసిండ్రో ఈరోజు మునుగోడు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంటుంది వాస్తవంగా ఎన్నికలంటే వచ్చే డిసెంబర్లో ఉన్నాయి 23 డిసెంబర్ మరి కేసీఆర్ గారు ఎప్పుడు ఎన్నికలకు పోతాడో ఎప్పుడు వస్తాడో ఇప్పుడు వస్తాడో అప్పుడు వస్తాడని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది కానీ మునుగోడు ఎన్నిక వచ్చింది అందుకంటే ముందుగానే మరి మునుగోడు ఎన్నికకు ఎందుకు వచ్చింది ముందు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు మునుగోడు నియోజకవర్గంలో ఇన్ని రోజులు ఎన్నిసార్లు టైం అడిగినా అభివృద్ధి పనుల కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా మొహం కూడా చూడనటువంటి ముఖ్యమంత్రి మునుగోడు ఉప ఎన్నిక రాబోతుందని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్న ఎమ్మడే గట్టుపల్లి మండలం అయింది గట్టుపల్లి మండలం కోసం ఎన్నో సంవత్సరాలు మీరు ధర్నాలు చేసిండ్రు కానీ మునుగోడు ఎన్నిక రాబోతుంది రాజీనామా చేయబోతున్నటువంటి సమాచారం తెలిసిన వెంబడే మండలాన్ని ప్రకటించిండు రాజీనామా చేసిన వెంబడే
కేసీఆర్ గారు పరిగెత్తుకుంటూ మునుగోడుకు వచ్చిండు. ఈ రోజు మునుగోడు ప్రజలకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా, అక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళారా, అమ్మలారా, ఈ తెలంగాణ తల్లి ఈ రోజు ఏడుస్తా ఉంది. తెలంగాణ తల్లి ఈ రోజు ఏడుస్తా ఉంది, కన్నీరు పెడతా ఉంది. మన పిల్లల మన ఆడబిడ్డల కన్నీరు, తెలంగాణ తల్లి కన్నీరు ఒకటే ఈ రోజు అని చెప్పి మీకు సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. అడ్డగోలుగా మద్యం షాపులను రాష్ట్రంలో ఆదాయం పెంచుకోని కోట్ల కొలది, అడ్డగోలుగా కోట్లాది రూపాయల వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచుకోవడానికి ఈరోజు పెన్షన్లని అవని ఇవని మనకు మాయ మాటలు చెప్పి మన మీద దోచుకొని మన పుస్తల పక్క తెగిపోతుంటే, మన పక్క పిల్లలు గారు తాగి 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 అనారోగ్యాల పాలవుతుంటే, కుటుంబాలు రోజు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే, ఈరోజు మనందరి యొక్క ఆత్మల మీద, మన బాధల మీద, మన కష్టాల మీద ఈ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా 1200 మంది పిల్లల ఆత్మత్యాగాల మీద ఈరోజు కుర్చీ ఎక్కి తన ఒక్క కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకుంటే మనమందరము ఇంకా కేసీఆర్ని మళ్ళీ గెలిపిద్దామా అని ఒక్కసారి మన గుండె మీద చేసుకొని మన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. మన ఆడబిడ్డలు తెలంగాణ తల్లి ఈరోజు ఎందుకోసం తెలంగాణ కోరుకున్నాం, తెలంగాణ వస్తే మన బిడ్డల బతుకులు బాగైతాయి, మన బతుకులు బాగైతాయి, మన ఊర్లు బాగైతాయి, మనమంతా కూడా ఆర్థికంగా బాగుపడతాం. అక్క చెల్లెళ్లకు మద్దెత్తున వడ్డీ మాఫీ చేస్తారు, జీరో వడ్డీ చేస్తారు, పెద్ద పెద్ద లోన్లు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు మహిళా సంఘాలకు జీరో వడ్డీ కూడా ఇవ్వనటువంటి పాపాత్ముడు, దుర్మార్గుడు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. అక్కలారా అమ్మలారా, మనకు మీకు అన్ని మీరు కట్టుకున్నటువంటి మహిళా సంఘాలకు ఈరోజు జీరో వడ్డీ ఇచ్చిందా కేసీఆర్ ఒక్కసారి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో 4000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు మా అక్క చెల్లెళ్లకు బకాయి ఉన్నాడు ఈ కేసీఆర్. ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ పచ్చి మోసాలు చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ పింఛన్లు వద్దన్నది, భారతీయ జనతా పార్టీ రైతు బంధు వద్దన్నది, భారతీయ జనతా పార్టీ ఫ్రీ కరెంట్ వద్దన్నది, భారతీయ జనతా పార్టీ కరెంటు ఓటర్లకు మీటర్లు ఉన్నదని అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ మనని పదే పదే మోసగిస్తున్నటువంటి కేసీఆర్ ని ఈరోజు మట్టి కరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చి దొంగ మాటలు మాట్లాడిపోతాడు. కృష్ణా జలాలంట పాపం అమిత్ షా గారు జవాబు చెప్పాలంట కేసీఆర్, జవాబు చెప్పాల్సింది నీవు అమిత్ షా గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నీళ్లు నిధులు నియామకాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కేసీఆర్, నీవు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కృష్ణా జలాలను ఆంధ్ర ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టిన కేసీఆర్ గారికి వాటి గురించి మాట్లాడటం అర్హతలు లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పాలమూరు రంగారెడ్డి కట్టకుండా జూరాలగా ఉన్న పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి నాగలా బురుకడ పెట్టి పాలమూరు రంగారెడ్డి పేరు మీద పెద్ద ఎత్తున మోసం చేసి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈరోజు కాళేశ్వరం పూర్తయిందని 1,00,000 కోట్లు మింగి కాళేశ్వరం ధర ఒక చుక్క కూడా నిలు రాకుండా మోటార్ల నిలువ మొన్న మొత్తం గోదావరి పాలైపోతే ఈరోజు కేసీఆర్ని ఎందుకు శిక్షించకూడదు తెలంగాణ ప్రజలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. మన మన పేర్లు చెప్పి మనకు నీళ్ళని మన కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాని ప్రాజెక్టులని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి 1,00,000 కోట్ల అంచనాలు పెంచి మరి ఈరోజు మనకు అప్పుల బాధ మనల్ని ఎత్తిన అప్పులు పెట్టి ఈరోజు కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి చేసి 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు కేవలం డబ్బుతోనే రాజకీయం చేస్తున్న విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి.